భగవంతుడు రెండిచ్చాడు మనకి. సూర్యుడు వెలుతురులో పనిచెయ్యి, చంద్రుడు వెలుతురులో హాయిగా నిద్రపో, నీ మనసును శాంతం చేసి. అది భగవంతుడు మనకు పెట్టిన నియమం, సిస్టమ్. గమనించుకోండి, తెల్లవారుతూనే మన శరీరం ఎప్పుడు హుషారుగా ఉంటుంది, అవునా? సాయంత్రం అయ్యే కొద్దీ మనకు పని మీద ఇంట్రెస్ట్ పోయి బాడీ రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. ఎవరి కాళ్ళు గమనించుకోండి, అది మహాత్ములు మనకు రాసి పెట్టిన మహావచనాలు ఇవి. సూర్యుడి వెలుతురులో, అది సూర్య భగవానుడు, ప్రత్యక్ష నారాయణుడు ఆయన. ఆ వెలుతురులో నువ్వు హుషారుగా పనిచేస్తావు. సూర్యాస్తమయం చూసి చంద్రుడు, మరి చంద్రుడు స్వయం ప్రకాశ కాదు, సూర్యుడి వెలుతురుతో పనిచేస్తున్నాడు ఆయన, ఆయన అసిస్టెంట్. సూర్యుడు స్వయం ప్రకాశి, అందుకే మనం ఎప్పుడు హుషారుగా పనిచేస్తాం వెలుతుర్లో. బలవంతంగా కూర్చోబెడితే నైట్ వాచ్మెన్ లా కూర్చుంటాం అనుకోండి, అది వేరే విషయం. నైట్ వాచ్మెన్కి తప్పదు కాబట్టి కూర్చుంటాడు. కానీ మా ఉన్నవాడు జీవిత విధానంలో పగలు పని చేసినంత హుషారుగా రాత్రి పనిచేయడు. శరీరం పని చేయబుద్ధవదు, మనసు ఒప్పుకోదు, అప్పుడు హాయిగా రెస్ట్ తీసుకుంటాం. ఎగ్జామ్స్ టైంలోనో పని టైంలోనో పని చేయడం వేరు. అర్ధరాత్రి ట్రైన్ వస్తాయి. రోజు రాత్రులు అంత పని, పగలంత పని ఎవరైనా రాత్రులు చేస్తారా అండి? చేయరు. అలా చేసేవాళ్ళు ఒక్కలే భూమి మీద. చెప్పనా, చెప్పగలరా? మీరే చెప్పగలరు. రాక్షసులు, వాళ్ళకి పగల శక్తి తక్కువ, రాత్రులు శక్తులు ఎక్కువ ఉంటాయి కదా. నిశాచరుడుగా అని అడుగుతారు కదా, ఏదో రాక్షసుడు నిశాచరుడులా ఉన్నావంటారు. రాక్షసులు రాత్రులు శక్తులు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు పగల కంటే రాత్రులు రెట్టింపు శక్తులు ఉంటారు. మానవుడు అంటే పగలు శక్తి విజయం. చూడండి, యుద్ధాల్లో కూడా సాయంత్రం వరకే యుద్ధం చేస్తారు. మహాభారత యుద్ధం కానీ ఏ యుద్ధం మీరు తీసుకున్నా, సూర్యాస్తమయంతో ఒక ఆర్డర్ ఉంటుంది వాళ్ళకి. సూర్యాస్తమయం అయితే ఇంక యుద్ధం చెయ్యకూడదు, మళ్ళా తెల్లారి పొద్దుటే. మీరు గమనించుకోండి, భారత యుద్ధం కానీ రామాయణంలో కానీ సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చెయ్యరు వాళ్ళు. మరి భారత యుద్ధంలో రాత్రులు చేసిన వాళ్ళు ఎవరు? రాక్షసులేగా చేశారు. ఘటోత్కచుడు అటు అటువైపు ఇంకోడు ఉన్నాడు, మరి వీళ్ళేగా రాత్రులు వేశారు, అవునా? అందుకని మనము పగలంతా ఆ సూర్యుడి యొక్క వెలుతురుతో హుషారుగా పనిచేస్తాం. రాత్రి సూర్యుడి యొక్క కాంతి వల్ల, శక్తి వల్ల చంద్రుడు పనిచేస్తాడు కాబట్టి, సూర్యుడు అంత శక్తినివ్వడు కాబట్టి, మరి చంద్రోదయంలో మనం పగలంతా పడిన కష్టం మర్చిపోయి నిద్రపోతాం. ఈ సిస్టమ్ భగవంతుడే మానవుడికి పెట్టాడండి. అంటే చూడండి, మన యోగక్షేమాలు అనుక్షణము. మనం ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, ఎలా ఉంటే ఆరోగ్యాన్ని కోల్పోతాము అన్నది మన భూమి మీదకి వచ్చేటప్పటికే ఈ సిస్టమ్ అంతా భూమి మీద అరేంజ్ చేశాడా లేదా? అంటే మన యోగక్షేమాలు మనను సృష్టించిన వాడు అనుక్షణము చూసుకుంటూనే ఉంటున్నాడు.